తెలుగు హెల్త్ టీవీ ఛానల్కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏ రోగమన్నా ఉండేవ్వండి, నాకు చెప్పనే చెప్పకండి. నేను చెప్పిన ఈ ఐదు ధాన్యాన్ని భోజనం చేయండి. సార్, రాగులు తినొచ్చా, జొన్న తినొచ్చా, సజ్జలు తినొచ్చా, ఇవన్నిట్లోనూ పీచు ఉంది. కానీ ఈ అద్భుతమైన రచనాత్మక శైలిలో ఇంత ప్రమాణంలో లేదు. రాగులు, జొన్నలు, సజ్జలులో 2 నుంచి 4% వరకు దాదాపు. అంటే ఈ ధాన్యాన్ని తింటే మీకు గ్లూకోజు 5-6 గంటలు కాదు, 2 గంటల్లో వచ్చేస్తుంది. బియ్యం, గోధుమలు తింటే 1/2 అవర్లో వచ్చేస్తుంది. అంటే ఇందులో పిష్ట పదార్థము గట్టిగా పట్టుకొని నిలకడగా నియంత్రణతో సమతూలనంగా ఇచ్చే దారుఢ్యం ఈ గింజల్లో లేదు, ఈ 5 ధాన్యాల్లో. అందుకే రోగాలు బాగవుతాయి దీంతో. రాగులు, సజ్జలు తింటే రోగాలు బాగా కావు, రోగం వచ్చిన తర్వాత బాగా కాదు. కానీ మీకు రోగం లేదు, ఈ 5 ధాన్యాలు తింటే రోగం రాదు. రాగులు, సజ్జలు, జొన్నలు తింటే రోగం రాదు. కానీ రోగం వచ్చింది, గ్యాంగ్రీన్ అయింది, డయాబెటీస్ వచ్చింది, డయాలసిస్ దగ్గరికి పోతున్నారు. అలాంటి వాళ్ళు రాగులు, సజ్జలు తింటే రోగం బాగా కాదు, ఈ 5 ధాన్యాలు తింటేనే బాగవుతుంది. అంటే రోగం వచ్చిన తర్వాత కూడాను అనారోగ్యాన్ని పారదోలి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ 5 ధాన్యాలు. అందుకే ఇవన్నీ చిరుధాన్యాలు. ఏవి? రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు, వరిగలు, అరికలు, సామెలు, కొండలు, అరుకొరలు, ఇవన్నీ మిల్లెట్స్ అంటారు. కానీ నేనేం చేశాను, ఈ 5 ధాన్యాలు చాలా బాగా పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి కాబట్టి దీనిని చిరుధాన్యాలు అని పిలవకండి. ఆరోగ్య సిరిని నిజమైన సిరి ఏది? ఆరోగ్యం. భాగ్యము మహాభాగ్యం అని ఎవరు చెప్పింది? ఆరోగ్యమే మహాభాగ్యం, మిగిలినన్నీ భాగ్యమే. పశు భాగ్యం, ఈ భాగ్యం, ఆ భాగ్యం అన్నీ. కానీ నిజమైన భాగ్యం ఆరోగ్యం. అంటే అన్ని సిరులకు సిరివంతిగా తీసుకొచ్చేది ఈ ధాన్యాలు అని చెప్పి దీనికి సిరిధాన్యాలు అని పేరు పెట్టాము. ఈ 5 ధాన్యాలు, ఈ 5 ధాన్యాన్ని మీరు సతతంగా 6 నెలలు తింటే క్యాన్సర్, డయాబెటీస్, హెచ్ఐవి, ల్యూపస్, ఏమేమో పేర్లు పెట్టుకుంటారు ఇప్పుడు, అన్ని రోగాలు 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మీ దేహం నుంచి దూరం అవుతాయి. ఇందులో 2వ మాట లేదు, సెకండ్ వర్డ్ లేనే లేదు, అంత గ్యారెంటీ. మీ ఆరోగ్యం గ్యారెంటీ. అంటే ఏం చేస్తున్నాం మనం ఈ 5 ధాన్యాలు తింటే? మన దేహంలో కాదు, మన మనసులో నుంచే భయాన్ని పోగొట్టుకుంటున్నాం. మీరు 6 వారాలు తినండి, మీ దేహంలోకి ఆ ధైర్యం రావడం మొదలుపెడుతుంది. రోగం ఉంటుంది, అప్పుడే బాగా ఉండదు. రోగం ఉన్నా కానీ మీకు నేను ఆరోగ్యవంతుని అవుతాను అనే ధైర్యం మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 100,000 మంది బాగు చేసుకున్నారు. అంటే మనం మన పదార్థాన్ని వాడకుండా అమెజాన్లో ఫోన్ చేసి పిజ్జాలు, బర్గర్లు తినేదానికి రెడీ అయ్యారు కాబట్టి మీకు రోగం వచ్చింది. మన రైతులు చచ్చిపోతున్నారు. దీనికంతా కనెక్షన్ ఉంది. అంటే మన పదార్థాలని మనం వాడకుండా ఉండడం వల్ల మన బంజరు భూమి రైతులు పెంచే పదార్థాలని నువ్వులు తింటే నల్లగైపోతావని చెప్పాడంట, కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని చెప్పాడు, వేరుశనగ నూనె తాగితే నరరోగం వస్తుందని చెప్పాడు. ఎవడు చెప్పిందంతా ఈ తజ్ఞులే, ఈ విజ్ఞానులే. నిజం అది కాదు. చచ్చిపోతే నువ్వులు నోట్లో వేసి నారాయణ నారాయణ అనే సంప్రదాయం మన దేశంలో ఉంది. ఎందుకు తెలుసా? నువ్వులు వేసి నారాయణ నారాయణ అనేది అప్పి తప్పి దేహంలో ప్రాణం ఉంటే నువ్వులు వాళ్ళని వెనక్కి తీసుకొస్తాయి. వాడు బతకలేదా? నువ్వులు వేసినా బతకలేదా? చచ్చాడు, తీసుకెళ్ళండి. అంటే ఫైనల్ టెస్ట్. అంటే అందులో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. వారానికి ఒక్క నువ్వుల లడ్డు తింటే నీకు క్యాన్సర్ రాదు అని గ్యారంటీగా చెప్పచ్చు.
అందులో అంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి. ఏ చర్మ రోగాన్నైనా బాగు చేసే గుణం నువ్వుల నూనెలో ఉంది, నువ్వుల్లో ఉంది. మొన్న ఒక అమ్మాయి విశాఖపట్నంకి వెళ్తే, సార్ మీరు ఏదో లెక్చర్లో చెప్పారు నువ్వుల్ని ఇనుప పెన్నం మీద, ఈ ప్లాస్టిక్ నాన్ స్టిక్ పెన్నం మీద వేయించకండి, తింటే క్యాన్సర్ వస్తుంది. నువ్వులే ఇనుప పెన్నం మీద మెల్లగా సన్న మంటలో టప్ టప్ అనేంత వరకు వేడి చేసి చల్లగా చేసుకొని ఒక చెంచా పొద్దున పడిగడుకున నోట్లో వేసుకొని నములుతూ ఉండండి 2-3 నిమిషాలు. నూనె భాసం అవుతుంది మీ నోట్లో. అప్పుడు ఒక లోటా నీళ్లు తాగండి, 21 రోజులు చేయండి. మీకు 20 సంవత్సరాల నుంచి ఉన్న మైగ్రేను 21 రోజుల్లో దాదాపుగా మాయమవుతుంది అని చెప్పానని ఆవిడ వచ్చి, సార్ నాకు 22 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, ఇంత లాభ అయిపోయాను, గర్భకోశం గడ్డొచ్చి దాన్ని తీసేశారు, ఇప్పుడు ఒకవైపు తలనొప్పి వచ్చేది 20 సంవత్సరాలు, ఇప్పుడు 2 వైపులాగా వస్తుంది, ఇటువైపు ఒకరోజు అటువైపు ఒకరోజు వస్తుంది మైగ్రేను. డాక్టర్ దగ్గరికి వెళ్తే MRI తీసి ఇక్కడొక బ్లాక్ అక్కడొక బ్లాక్ ఉంది, దీనికి ట్యాబ్లెట్ తప్ప ఇంకేమీ చేయలేము, ఆపరేషన్ కూడా చేయలేము, దీనికి ట్యాబ్లెట్ తీసుకుంటూనే ఉండాలి, ఎన్ని రోజులంటే లైఫ్ లాంగ్ అని చెప్పాడు. కానీ మీ మాటలు విన్న తర్వాత 21 రోజుల్లో పోతుందని చెప్పారు, నేను నమ్మలేదు, అయినా నువ్వులు తెచ్చి చేశాను. ఇప్పటికీ 8 నెలలైంది, నాకు నొప్పి ఒక్కరోజు రాలేదు. అంత అద్భుతమైన నువ్వుల్ని పెంచేదానికి సామెను పెంచేటప్పుడు, కొర్రలు పెంచేటప్పుడు సాగులో వేస్తారు. ఆ కేజీ నువ్వులు 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇవ్వాలి ఆ కేజీకి నువ్వులకు అని మీరు అంటారు. అదే పిజ్జా తినాలంటే ఫోన్ చేసి 800 రూపాయలు అయినా కానీ తెచ్చుకొని నాకు తినే ఒక్కరి రూపాయలు నాకు సాగుతుంది. యు హ్యావ్ నో ప్రాబ్లం. అది తిని ఏమైంది, మీ పిల్లాడికి 8 సంవత్సరాలకే హార్ట్ బ్లాక్ అయిందని ఆపరేషన్కి తీసుకెళ్ళి, ఆపరేషన్ సక్సెస్ కాక మళ్ళా బ్లాక్ అయిందంటే ఇంకొక స్టెప్. 8 సంవత్సరాల పిల్లాడికి ఇంకా వేయలేము, చేతులు దులుపుకున్న తర్వాత నా దగ్గరికి వస్తే దోసకాయ కషాయము నువ్వులు లడ్డు తినిపించి 4 వారాల్లో హార్ట్ బ్లాక్ కరిగింది, నిజంగా ఉండిందా ఎక్కడ ఉండింది అని డాక్టర్ అడుగుతాడు. అంటే ఇంత మంచి అద్భుతమైన పదార్థాలకు మనం నీళ్లు కట్టాల్సిన అవసరమే లేదు. అంటే మీకు నిజంగా ఆరోగ్యాన్ని ఇచ్చేది నీళ్లు కట్టి పెంచే పదార్థాలు కానే కావు. బంజరు భూముల్లో 4 వానలు వస్తే పెంచే పదార్థాలన్నీ నిజమైన ఆహార పదార్థాలని మేము 100,000 మందికి బాగు చేసి ప్రూఫ్ చేశాము. నా దగ్గరికి రావద్దు బాబు, నాకు టైం ఉండట్లేదని పుస్తకాల్లో రాసి పనిచేస్తే మాకు ఇప్పుడు రోజు ఇది బాగైంది, ప్రోస్టేట్ గ్లాండ్ బాగైంది, గ్యాంగ్రీన్ బాగైంది, ఇది బాగైంది అని రోజు 50 ఫోన్లు వస్తుంది. అంటే ఇందులో సత్వం ఉంది, ఇది సత్వమైన ఆహారం. రాజసం తామసాన్ని కూడా మీ దేహం నుంచి దూరం చేసే అద్భుతమైన సాత్విక ఆహారం. అంటే మీ దేహంలో ఉన్న కల్మషాల్ని 6 నెలల్లో దూరం చేసే అంత అద్భుత గుణాలు ఉన్నాయి. సో అది ఏ రోగమైనా కానీ, మీకు నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, లూపస్ ఉంది, డాక్టర్ చెప్పాడు బాగా కాదు అని, అవన్నీ ఊటక మాటలై నిలిచిపోతాయి. ఎందుకంటే నిజమైన ఆహారాన్ని తిన్నప్పుడు ఏ రోగాలు మీ దేహంలో నిలిచేదానికి స్థానం ఉండదు, ఇది గ్యారంటీ. అంటే మీకు ట్యాబ్లెట్లలో ఆరోగ్యం లేదు, ఆసుపత్రులలో ఆరోగ్యం లేదు, డాక్టర్లు మీకు ఆరోగ్యం ఇవ్వలేరు. ఎవరిస్తారు ఆరోగ్యం? ఆహారం ఇస్తుంది. అంటే మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆరోగ్యం కావాలంటే మీరు ధాన్యాన్ని తినండి, అనారోగ్యంగా ఉండాలంటే తినండి, బియ్యం తినండి, గోధుమలు తినండి, పాలు తాగండి, చక్కెర తాగండి. ఆల్రెడీ ప్రూఫ్ ఇస్తే ఇవన్నీ తినే ఇన్ని రోగాలు ఇంతమందికి వచ్చాయని ఇంకా మీరు నమ్మకపోతే మీ అంత మూర్ఖులు ఎవరు? ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు, సామెల్ని ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు,
పండుకొరని అమెరికన్ మిల్లెట్ అంటారు, ఊదల్ని జపనీస్ మిల్లెట్ అంటారు, అరికల్ని కోడో మిల్లెట్ అంటారు. అయితే ప్రపంచంలో విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో అద్భుతంగా సహజంగా యథేక్షంగా పెరిగే ధాన్యాలు ఇవి. కానీ ఈ కంపెనీలు అంచెలంచెలుగా పన్నాగాలతో ఈ ధాన్యాన్ని విత్తనాల సమేతంగా నిర్నామం చేశాయి. ఇప్పుడు మనకు ఒక దారి రహదారి దొరికింది, సిరిదారి, ఆరోగ్య రహదారి. దీంట్లో రెండు లాభాలు, ఒకటి మీకు ఆరోగ్యం వస్తుంది, మన బంజరు భూమి మెట్ట భూమి రైతులు ఫోకస్ వస్తారు. సో మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లలు సరిగ్గా పుట్టడం కోసం, మీ పిల్లలు సరిగ్గా ముట్టవడం కోసం, మీ పిల్లలు ముందు తరాలు ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి కార్యం కోసం మీరు ఈ మార్పును మీ జీవితంలోకి తీసుకురండి. అప్పుడు అన్ని సత్వం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.